మీరు విజయంతమైన సివిల్ ఇంజనీర్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టెంట్ అప్డేట్ కోసం ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో మనం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్స్ గురించి డిస్కస్ చేయాలి. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వాల్యూస్లో M7.5, M10, M15 అంటే స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే M10 ఏది, M15 ఏది, దానిలో రేషియో ఏంది, ఆ రేషియోలో శాండ్ ఎంత ఉంది, సిమెంట్ ఎంత ఉంది, అగ్రిగేట్ ఉందా ఉంది, అవి ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ డౌట్స్ని క్లియర్ చేయాలి ఆ ఉద్దేశంతో నేను వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సరే, సో ఇప్పుడు స్క్రీన్ మీద మీ దగ్గర గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్స్ టాపిక్ ఉంది. సో ఇది మన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్స్ ఎగ్జాంపుల్ గ్రేడ్స్, అంటే M7.5, M10, M15, M20, M25, M30, M35, M40, ఇవన్నీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్స్ ఓకే జనరల్ ప్రాక్టీస్లో ఉన్నాయి ఇప్పుడు. సరే, సో ఒక గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ నేను ఎగ్జాంపుల్లో తీసుకున్నా M15 డీప్లీ ఎక్స్ప్లెనేషన్ కోసం. సరే, సో M15 ఇది మన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, దాని రేషియో 1:2:4. సో ఇప్పుడు ఈ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్లో M ఏది, 15 ఏది, 1 ఏది, 2, వాట్ ఇస్ 2, వాట్ ఇస్ 4, ఇవన్నీ టాపిక్స్ డిస్కస్ చేయాలి. సరే, సో స్టార్ట్ విల్ స్టార్ట్ ఇయర్ ఫ్రమ్ M15. అంటే M15 ఈజ్ అవర్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఇక్కడ M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, దానిలో M అంటే మిక్స్ డిజైన్ ఓకే. ఈ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి మిక్స్ డిజైన్. దాని తర్వాత 15 అంటే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ 15 న్యూటన్ పర్ mm². మీకు ఏమైనా 10-15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందంటే 15 న్యూటన్ పర్ mm². సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ M20, దానిలో 20 న్యూటన్ పర్ mm². M25 అంటే 25 న్యూటన్ పర్ mm². సో ఇలా కంప్రెసివ్ స్ట్రెంగ్త్తో డిజైన్ అవుతుంది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఇప్పుడు ఈ రేషియోలో 1 ఏది, 2 వాల్యూ, 4 వాల్యూ. సరే, సో 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ యూస్ చేస్తే 2 బ్యాగ్స్ ఆఫ్ శాండ్ యూస్ చేయాలి. దాని తర్వాత 4 బ్యాగ్స్ ఆఫ్ అగ్రిగేట్ యూస్ చేయాలి. ఇది M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ది రేషియో ఇక్కడ 1:2:4. సరే, సో 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్ యూస్ చేస్తే 2 బ్యాగ్ ఆఫ్ శాండ్ యూస్ చేయాలి, 4 బ్యాగ్స్ ఆఫ్ అగ్రిగేట్ యూస్ చేయాలి. అగ్రిగేట్ అంటే మన బ్రోకెన్ స్టోన్ కూడా అనొచ్చు, కోర్స్ అగ్రిగేట్ కూడా అనొచ్చు, రైట్? ఇప్పుడు దీంతో మన ఇది కంప్లీట్ అయిపోయింది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎక్స్ప్లెనేషన్. అంటే M15 ఈజ్ అవర్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, 1:2:4 ఈజ్ మన గ్రేడ్ రేషియో. దాని తర్వాత M అంటే మిక్స్ డిజైన్, 15 అంటే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్, 15 న్యూటన్ పర్ mm². సరే, 1 అంటే 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్, 2 అంటే 2 బ్యాగ్స్ ఆఫ్ శాండ్, దాని తర్వాత 4 అంటే 4 బ్యాగ్స్ ఆఫ్ అగ్రిగేట్ యూస్ చేయాలి, బ్రోకెన్ స్టోన్. సరే, అవి ఇప్పుడు నీకు ఇది పైన ఉంది కదా M7.5, M10, M15, M20 ఇవన్నీ వాల్యూస్కి నీకు మీకు టేబుల్ చూపిస్తాను ఓకే. సరే, సో ఇది మన టేబుల్. సపోజ్ మీరు M7.5 యూస్ చేస్తున్నారు, దానికి రేషియో ఆఫ్ కాంక్రీట్ 1:4:8. M10 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూస్ చేస్తే 1:3:6 వాల్యూ. M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూస్ చేస్తే 1:2:4 వాల్యూ. సరే, ఇప్పుడు M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూస్ చేస్తే 1:1.5:3. M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూస్ చేస్తే 1:1:2 వాల్యూ. ఇప్పుడు M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూస్ చేస్తే ఇది వాల్యూ ఉంది, M35కి ఈ వాల్యూ ఉంది, M40కి ఈ వాల్యూ ఉంది. సరే, సో ఇది మన జనరల్ ప్రాక్టీస్లో ఉన్నాయి రేషియోస్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్స్. సో దీంతో మన టాపిక్ కంప్లీట్ అయిపోయింది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ సెక్షన్లో రాయండి, మీకు ఖచ్చితంగా తొందరగా రిప్లై ఇస్తాను. ఇంకా ఏదంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్, లైక్, కమెంట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. థ్యాంక్ యూ.